వెల్కమ్ టు తెలుగు హెల్త్ టిప్స్. సాల్ట్ థెరపీ కొత్తగా ఉందనుకుంటున్నారు కదా, ఫిజియోథెరపీ ఇంకా ఏవేవో థెరపీల గురించి విన్నామనుకుంటున్నారు కదా. కొత్తగా హైదరాబాదీలకు పరిచయమైన కొత్త వైద్య విధానం, ఆ విశేషాలు తెలుగు హెల్త్ టిప్స్ ప్రేక్షకుల కోసం. సాల్ట్ థెరపీ వినడానికి కొత్తగా ఉన్న భాగ్యనగర వాసులకు ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఓ వినూత్న చికిత్సా విధానమే సాల్ట్ థెరపీ. ఉప్పుని అణువణువులుగా చేసి గాలితో వాటిని నింపుతారు. అయితే ఎందుకు ఇది, దీనివల్ల లాభాలేంటి అనే ప్రశ్న రావచ్చు. అయితే ఇది శ్వాసకోశ ఇబ్బందులను దూరం చేసే ఓ అద్భుత వైద్య ప్రక్రియ అని అంటున్నారు. యూరోప్ దేశాల్లో ఈ పద్ధతి బాగా ప్రాచుర్యంలో ఉంది. అక్కడ హెలోథెరపీగా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ సాల్ట్ థెరపీ ఎంతో మందికి ఆరోగ్య ప్రదాయినిగా కొనసాగుతోంది. అయితే అంతకంటే ముందే వేల ఏళ్ల క్రితమే ఈ విధానాన్ని మన దేశం పాటించింది. సాల్ట్ రూమ్ థెరపీని ముందుగా యూరప్ దేశాల్లో ప్రారంభించారు. ఈ థెరపీ వెనుక ఓ ఆసక్తికర సంఘటన ఉంది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో పోలాండులో సైనికులు అనుకోకుండా సాల్ట్ గుహల్లో దాక్కున్నారు. ఆ సమయంలో వారి శరీరంలో ఆరోగ్యకరమైన మార్పులు సంభవించినట్టు సైనికులు గమనించారు. దీనిపై పలు పరిశోధనలు జరిపిన అనంతరం గాలిలో ఉన్న ఉప్పు అణువుల వల్ల పలు శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయని తేలింది. దీంతో యూరప్ దేశాల్లో ఉప్పుతో తయారు చేసిన గదులను ఏర్పాటు చేసి చికిత్స అందించడం ప్రారంభమైంది. గ్రీకు భాషలో ఉప్పును హెలో అని పిలుస్తారు. ఇటీవలే ఈ సాల్ట్ థెరపీని ముంబై, బెంగళూరు లాంటి నగరాల్లో కూడా ప్రారంభించారు. అక్కడ సాల్ట్ రూమ్ థెరపీ గురించి తెలుసుకున్న మితాలి సాంగి అనే యువతి హైదరాబాద్ వాసులకు కూడా ఈ వినూత్న చికిత్సను అందుబాటులోకి తెచ్చారు. బంజారాహిల్స్లో సాల్ట్ వరల్డ్ పేరుతో సాల్ట్ రూమ్ థెరపీని ప్రారంభించారు. ఉప్పు ఎక్కువ తింటే ప్రాణానికి ముప్పు అంటారు వైద్యులు, కానీ మోతాదులో వాడితే ఉప్పులోనూ ఆరోగ్య లక్షణాలున్నాయని చెప్పింది భారతీయ ఆయుర్వేదం. మందులకు సైతం లొంగని శ్వాసకోశ రోగాలను, చర్మ సంబంధ వ్యాధులను లవణపు అణువులు తగ్గిస్తాయి. గొంతులో ఇన్ఫెక్షన్లా అనిపిస్తే ఉప్పు నీళ్లు పుక్కిలించమంటారు పెద్దలు. ఉప్పులో ఉన్న ఈ యాంటీ బ్యాక్టీరియల్ గుణాల నుంచి ఓ వినూత్న చికిత్సా విధానం అందుబాటులోకి వచ్చింది. అదే సాల్ట్ రూమ్ థెరపీ. ఇందులో గోడలు, పైకప్పు అంతా ఉప్పుతోనే నిండి ఉంటుంది. మంచు ప్రాంతాల్లో కట్టే ఇగ్లు ఇంటిని తలపించేలా శ్వేతవర్ణంలో మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ గదిలో ప్రత్యేకంగా జనరేటర్ మిషన్ ద్వారా ఉప్పు కణాలను పంపించే ఏర్పాట్లు ఉంటాయి. శ్వాసకోశ వ్యాధులు, చర్మ వ్యాధుల నుంచి ఇబ్బంది పడుతున్న వారికి సాల్ట్ రూమ్ థెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. సాల్ట్ రూమ్ థెరపీ సెషన్ 50 నిమిషాల నుంచి గంట పాటు ఉంటుంది. ఈ సమయంలో మనం పీల్చే గాలి ద్వారా ఉప్పు అణువులు లోపలికి వెళ్లి శ్వాసనాళం, ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ను తొలగిస్తాయి. చర్మంపై కూడా ఈ అణువులు ప్రభావం చూపుతాయి. శ్వేతరంధ్రాలపై పడి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను తగ్గిస్తాయి. 6 నెలల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ చికిత్స తీసుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. బీపీ పేషెంట్లు సైతం నిరభ్యంతరంగా సాల్ట్ థెరపీని తీసుకోవచ్చంటున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి ఎన్ని రోజుల నుండి వస్తున్నారు? ఒక నెల అవుతుంది. ఓకే, అంటే దీనికి రిఫర్ ఎవరు చేస్తారు మామూలుగా మీకు ఇక్కడ ఓపెనింగ్? న్యూస్ పేపర్లో చదివినాను. దాని గురించి నాకు దగ్గు ఉండే చాలా, మ్యూకస్ వస్తుండే. ముందు మ్యూకస్ రాకపోతే చాలా దగ్గు ఉండే. ఇక్కడ వచ్చిన తర్వాత నేను ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే మ్యూకస్ పల్చగైంది, దగ్గు కూడా తక్కింది, ఇంకా అది ఈజీగా బయట వస్తుంది. ఇది ఇంకా ఫస్ట్ లాభం. ఇంకో సెకండ్ లాభం అంటే నాకు నిద్ర కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీనికి వచ్చేసి అంటే హెల్త్కి ఏమేమి, అన్ని బాడీలో ఉన్న ఓవరాల్గా అన్ని డిసీజ్కి సంబంధించి, మామూలుగా మన కఫం లాంటిది, చెస్ట్ రిలేటెడ్, థ్రోట్, బ్రోంకైటిస్, ఎస్తమా, ఇంకా స్కిన్ డిజీజెస్, ఇవన్నీ మంచిగా బాగా అవుతాయి, క్యూర్ అవుతాయి. ఓకే, మొత్తంగా వచ్చేసి మీరు స్లీపింగ్ మోడ్లో అయితే మంచి పడుకునేప్పుడు రిలాక్స్గా ఉందంటారు. ఇక్కడికి వచ్చేసి చాలా రిలాక్స్ అయింది. ఇది చాలా నాకు బ్రోంకైటిస్, చెస్ట్లో ప్రాబ్లం ఉండే, అది కూడా చాలా తగ్గింది. ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. ఇది ట్రై చేస్తున్నా, దీంతో మంచిగా చాలా హాయిగా అనిపిస్తుంది. దీనికి సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి మీకు ఇప్పటివరకు అయితే వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నది? ఇది నేచురల్ ట్రీట్మెంట్, దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది? మన ఆయుర్వేదలో ఏం సైడ్ ఎఫెక్ట్స్, హోమియోపతిలో ఏం సైడ్ ఎఫెక్ట్స్, ఇది కూడా అట్లనే. ఇవి తీసుకుంటా అంటే మీరు ఏమైనా అడిషనల్గా మెడిసినల్ ఏమైనా యూజ్ చేస్తున్నారా, మెడిసిన్ వాడేవి టాబ్లెట్ లే? దీని గురించి మెడిసిన్ లే, నాకు వేరే డిజీజెస్ ఉంటే అవి తీసుకుంటున్నాను. మీరు దీనికి వచ్చే ముందు ప్రికాషన్ తెలుసుకున్నారు కదా, దానికి ఏమేమి రిలేటెడ్ అంటే హెల్త్ పరంగా ఏమేమో క్లియర్ అవుతాయని చెప్పారు మామూలు? ఏం ప్రికాషన్? ఇది నేచురల్, మీరు బ్రీదింగ్ చేస్తారు, ఉప్పు లోపల పోయి అదంతా క్లియర్, చెస్ట్, థ్రోట్, నోస్, ఇదంతా క్లియర్ అవుతుంది. ఓకే, మీ
అంటే ఉప్పు ఏ రూపంలో వస్తుంది? ఏ టోటల్గా ఉప్పు దాంట్లో పొగ వస్తుంది చూడండి. ఆ పొగతో మనం బ్రీదింగ్ చేసుకుంటాం, అది లోపల పోయి క్లీన్ చేస్తుంది, మళ్ళీ బ్రీదింగ్ మళ్ళీ బయటనే వస్తుంది కదా, అట్లా తిరుగుతుంది, అది రొటేట్ అవుతుంది అట్లా. అది అస్తమా రెయినీ సీజన్లో చాలా వస్తుంది అట, అట్లా అట్లా అంటున్నారు వాళ్ళు. ముక్కులో పెట్టి ఇట్లా ఏమో తీసుకుంటారు, ఇదైతే బాగుంటుంది. నగరంలో ఏర్పాటు చేసిన ఈ సాల్ట్ థెరపీకి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. ఉప్పు అణువుల ద్వారా చికిత్స చేసే ఈ విధానం ఎంతో మేలు చేస్తున్నదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి శ్వాసకోశ వ్యాధులకు సాల్ట్ థెరపీ మంచి మందని చెబుతున్నారు. ఈ సాల్ట్ థెరపీ అని చేస్తున్నారు అని చదివాను. ఐ సెడ్ ఇట్స్ సచ్ ఎ బ్రిలియంట్ ఐడియా, ఎందుకంటే ఓల్డ్ కాన్సెప్ట్సే. ఇది నా ఫస్ట్ సెషన్ అండి, అండ్ మంత్ అండ్ హాఫ్ నుంచి నాకు బాగా కఫం దగ్గు వస్తుంది. దేవుడి దయ వల్ల ఈ ఛాన్స్ దొరికింది, ఇట్స్ బెస్ట్ ఛాన్స్ అని. అప్పటికిప్పటికి అంటే చేంజెస్ ఉన్నాయి మీరు వచ్చిన దగ్గర నుండి ఇప్పటికి? ఓవరాల్గా నేను నిన్నే వచ్చానండి. ఓకే, నిన్నటి నుండి. అండ్ ఫస్ట్ థింగ్ ఈ సెషన్ తీసుకోవాలని బుక్ చేసుకున్నాను నిన్న సాయంకాలం. అంటే మీరు ఏమేమి రిలీఫ్ కొరకు వచ్చారు ఇప్పుడు? అంటే మీరు వచ్చిన దగ్గర నుండి, అంటే మెయిన్గా బ్రాంకైటిస్ అన్నారు కదా, బ్రాంకైటిస్ జనరల్ రిలీఫ్ కోసం వచ్చాను. అండ్ దిస్ ఇస్ ఎక్స్ట్రా బెనిఫిట్, ఆ బ్రాంకైటిస్ కూడా క్లియర్ అవుతుందని. నాకు స్కిన్ కూడా సోరియాసిస్ ఉంది, సో దట్ ఇస్ అపారెంట్లీ దీనికోసం కూడా చాలా మంచిదని చెప్పారు. స్కిన్ ఇప్పుడు నాకు సోరియాసిస్ ఉంది కదా, సో దీంతో రిలీఫ్ అవుతుంది, సోరియాసిస్ కూడా చాలా రిలీఫ్ అవుతుందని చెప్పారు. లెట్స్ సీ. ఓకే, డయాబెటిస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి అంటే రావడం రావచ్చు, దానికి దీనికి ఏమీ సంబంధం లేదు. ఓకే, అంటే మామూలుగా సాల్ట్ తక్కువ తీసుకోవాలి వెజిటేబుల్స్లో అంటారు కదా. ఆహా, సాల్ట్ తక్కువ తీసుకోవాలి అంటే అది ఇంజెస్ట్ చేసుకున్నప్పుడు, ఫుడ్ పరంగా బ్లడ్ ప్రెషర్కి దానికి. బట్ ఈ సాల్ట్ థెరపీ మనకి స్కిన్ పైన ఇట్ ఇస్ అంటే అట్మాస్ఫియర్లో ఉంది కదా, సో దట్ డజంట్ ఎఫెక్ట్, ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవు. మీకు ఏమి ఎయిల్మెంట్స్ ఉన్నా ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ సేఫ్. ఇప్పుడు పర్టికులర్గా అంటే ఈ సాల్ట్ థెరపీ గురించి ఇక్కడ ఉన్నారు మీరు, హైదరాబాద్లో ఉండడం? వచ్చాను అక్కడ నుండి. ఓకే, ఇది కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడే ఉంటారు అంటే మీ? కొన్ని రోజులు. ఇట్స్ వెరీ సింపుల్, నో కాంప్లికేషన్స్, అండ్ వెరీ ఈజీ. కూర్చుని పుస్తకం చదువుకుంటా ఒక గంట రిలాక్స్ అవుతారు. ఇప్పుడు బయట చూస్తే చెట్లు అంతా వైట్, సో ఇట్స్ సో ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే కూడా ఎంత చక్కగా చెట్లు కనిపిస్తున్నాయి, ఏదో ఇంకో దేశంలో ఉన్నట్టు అనిపిస్తుంది. మెయిన్గా ఆస్తమా ఉన్న వాళ్ళకైతే ఇక్కడ రిలీఫ్, బ్రాంకైటిస్, ఆస్తమా. జస్ట్ ఆస్తమా అండి, స్కిన్ అన్నాను కదా. ఓకే, సారీ, మసిల్ రిలాక్సేషన్. ఓకే ఓకే, సాల్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు దీనికి వచ్చేసి డిసీజ్ అంటే ఇంక సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమవుతాయి? అబ్సల్యూట్లీ నో సైడ్ ఎఫెక్ట్స్. ఎలాంటిది? సో బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి భయపడచ్చు, అరే ఉప్పు రూమ్లోకి వెళ్తే మనకి బ్లడ్ ప్రెషర్, కానీ ఆ ఉప్పు మనం బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి మనం లోపల కడుపులోకి నోట్లో నుంచి కడుపులోకి వెళ్ళినప్పుడు ఇట్స్ ఎఫెక్టింగ్, కానీ సముద్రం పక్కన వెళ్ళి ఆ స్కిన్ ఎయిర్ సాల్ట్ ఎయిర్ తీసుకుంటే హౌ విల్ దేర్ బి సైడ్ ఎఫెక్ట్స్? దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. బంజారా హిల్స్లో ఉన్నటువంటి రోడ్ నెంబర్ 5లో సాల్ట్ వరల్డ్ అనేది ఇక్కడ సాల్ట్ థెరపీ మనకు కొత్తగా వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి బెంగళూరులో ఓపెన్ అయింది, సెకండ్ వచ్చేసి హైదరాబాద్లో. శ్వాసకోశ వ్యాధులతో పాటు పలు చర్మ వ్యాధులకు సాల్ట్ వరల్డ్ నిర్వాహకులు ప్రత్యేక ప్యాకేజీలు ఇస్తున్నారు, అందరికీ అందుబాటు ధరలోనే ఇక్కడ వైద్యాన్ని అందిస్తున్నారు. మొత్తంగా ఈ సాల్ట్ రూమ్ థెరపీ నగరవాసులను బాగా ఆకట్టుకుంటున్నది.
సో ఫ్రెండ్స్, చూసారు కదా సాల్ట్ థెరపీకి సంబంధించిన విశేషాలు. మరొక హెల్త్ టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ తెలుగు హెల్త్ టిప్స్. సైనింగ్ ఆఫ్ ప్రవీణ.